శివ వృకుంద్ గారు కానీ, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు కానీ మా వెంకటేశ్వర ముందే విడ్రా చేసుకున్నారు. మేమందరం కూడా నామినేషన్ వేసినటువంటి వాళ్ళం, సపోర్ట్ ఇచ్చి విడ్రా చేసుకున్నాం, వారికి బహిరంగంగా పనిచేసినాం. కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రభావితంగా ప్రభావశీలంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి భాగస్వామ్యమైంది. ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత నీతిగా పోవడం అనేది ఆ కూటమిలో ప్రధానమైనటువంటి లక్షణం. బహుశా అది కొరవడం అనేది కూడా ప్రజాకూటమి పరాజయానికి ఒక కారణమైందేమో, పరిశీలించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉండాలి. అదేవిధంగా ఎన్నికల పోస్ట్ మార్టంలో ఇప్పటిదాకా భాగస్వామ్య పక్షాలని కూడా కూచోబెట్టుకొని మాట్లాడుకునేటువంటి సోయలు లేకపోతే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ఎట్లా పోతారో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. చివరిగా కేసీఆర్ గారు ఈ ఎన్నికల్లో మేము ఇంకా 90 సీట్లు దాటటంలో ట్రక్కు గుర్తొకటి, టోపీ గుర్తొకటి, ఇస్త్రి పెట్టే ఇంటి పార్టీది, ఈ మూడు కూడా మాకు నష్టం చేసినాయి కాబట్టి ఇవి బ్యాన్ చేయాలన్నారు. పోయిన ఎన్నికల్లో ఆటో గుర్తుండేది ఒకటి, బ్రహ్మాండంగా ఆటో గుర్తుతోటి రిజల్ట్స్ వచ్చినాయి. ఆటో గుర్తు పార్లమెంట్లో అసెంబ్లీలో రావడం ద్వారా జగదీశ్వర రెడ్డి గెలిచింది. అట్లా చాలామంది గెలిచారు. అట్లా మరి ఇవాళ వచ్చేసరికి ఆటో గుర్తు కన్ఫ్యూజ్ అయిందని చెప్పేసి పోయినసారి వారు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినరు, దాన్ని క్యాన్సిల్ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటో గుర్తు ఇవ్వబడదని ఈసారి ఒక మూడు గుర్తులు ఎత్తుకపోయే ప్రయత్నం చేసింది. ఆయన మాట అక్కలు ఉండాలంటాడు కదా, నేను కూడా అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు, మీకు అక్కలుంటే చైతన్యవంత తెలంగాణ ప్రజలు ట్రక్కు గుర్తును చూసి, టోపీ గుర్తును చూసి, ఇస్త్రీ పెట్టని చూసి కారు అనుకుంటారని చెప్పేటువంటి ఆలోచన, మీరు ఈవీఎంలకు సంబంధించి ఏమో అక్కడ ఉండాలి కదా, తెలివితో మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో అది ఇబ్రహీంపట్నం కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ధర్మపురి కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లేదా ఎన్నికల్లో తక్కువ ఓట్ల మార్జిన్ ఉన్నప్పుడు ఓ 4-5 డబ్బాలు ఎలక్షన్ ఫలితాలు నిలిపివేసి ఫలితాలు ప్రకటించేటప్పుడు టీఆర్ఎస్ ఫేవర్గా వచ్చినాయని చెప్పేసి ఆందోళన జరిగింది. దాంట్లో చాలా వరకు వాస్తవం ఉందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ నిజాలైనప్పుడు మీరు తోసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ ఏది పడితే అది మాట్లాడతారు, తెలివిందని మాట్లాడాము మిమ్మల్ని. మీకు తెలివి ఉంటే కాంగ్రెస్ ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో, టోపీ గుర్తు కానీ, ఇస్త్రీ పెట్ట కానీ, ట్రక్కు గుర్తు కానీ, మేము కూడా ఒక మాట అంటాం. మా ఇస్త్రి పెట్టే గుర్తు సమయం అభ్యర్థి మా తిరుపతి రెడ్డి గారు 4780 ఓట్లు వచ్చినాయి. కన్ఫ్యూజ్ అయ్యి ఇస్త్రి పెట్టే కేసే బదులు కారు గుర్తు కేయడం తప్పుడు కారు గుర్తు అభ్యర్థి గెలిచింది అని చెప్పేసి మేము అంటే ఆలోచన. మేము కూడా మా ఇస్త్రిపేట అభ్యర్థి గెలవాల్సి ఉండే, ఇస్త్రిపేట కేసు బదులు కారు కన్ఫ్యూజ్ అయ్యి వేసిందని చెప్పేసి ఆలోచన. అంటే మీరైతే ఏదైతే అది ఆలోచన, ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకోండి. ఒకనాడు సెషన్ జమానాలో ఒక మంచి పేరుతో స్వతంత్రంగా పోతుంది. రాజకీయ నాయకుల యొక్క అత్తెలివికి దొంగదీరుడు పనులకు చెక్ పెడుతుందని చెప్పేసి ఒక మంచి పేరు ఉండేది. ఈ ఎన్నికల్లో మాత్రం తానా అంటే తందానన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొనసాగిందనేటువంటి అపవాదు నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా వీవీప్యాట్లు జరిగిన విషయంలో ఇప్పుడు కానీ చాలా విషయాలు ఇప్పుడు కానీ వారు ఇది చేయవలసి ఉంది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో ఇప్పుడు కూడా కోర్టుకు సంబంధించి ఒక పిటిషన్ మిగతా వర్క్ నడుస్తుంది కనుక నోటిఫికేషన్ విడుదల చేయకూడదని చెప్పేసి కూడా తెలంగాణ ఇంటి పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీకి తెలంగాణ జనసత్తిని అధికారిక ప్రతినిధిగా ఉండి మా పార్టీలోకి వచ్చినటువంటి మిత్రులు, దీని యొక్క ఉద్దేశం ఎవరినో టార్గెట్ చేయడం కాదు,
ఎవరు రాజకీయాల్లో వారు స్వేచ్ఛ వారికి ఉండవచ్చు. మా దాంట్లోంచి కూడా ఒకరిద్దరు మిత్రులు టీజేసీ పోయినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. మేము వెన కూడా వారు నెగిటివ్గా అల్లే, ఎందుకంటే ఎవరి ఆలోచన వారిది కావచ్చు. కాసుల కృష్ణ గారిని తెలంగాణ ఇంటి పార్టీకి నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ స్వాగతిస్తూ వారికి సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఈరోజు ఆహ్వానిస్తున్నాం. సభ్యత్వం ఇచ్చిన తర్వాత వారు మాట్లాడతారు.